ఈ నెల 8వ తేదీలోపు రైతు భరోసా పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కొత్తగూడెంలో జనజాతర సభలో పాల్గొన్నారు. 9వ తేదీ కేసీఆర్ అమరవీరుల స్థూపం వద్దకు రావాలని, బకాయి ఉంటే తాను ముక్కు నేలకు రాస్తానని, లేకుంటే కేసీఆర్ ముక్కు నేలకు రాయాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. 15 ఆగస్టు లోపుగా రుణమాఫీ చేస్తామని తెలిపారు. కొత్తగూడెం కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, అలంపూర్ కావచ్చు, అచ్చంపేట కావచ్చు, కొడంగల్ కావచ్చు, లేకపోతే మధిర కావచ్చు, ఏ రైతుకైనా ఈ నెల 9 తారీఖు లోపల ఏ ఒక్క రైతుకైనా బకాయి ఉంటే నేను సవాలు చేస్తున్న అమరవీరుల స్థూపం ముందు ముక్కు నేలకు రా శిక్షమాపని చెప్తా. ఒకవేళ అందరు రైతులకు రైతు భరోసా పథకంలో నిధులు వస్తే నీ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తావా చంద్ర. అటు బీజేపీపైన సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీజేపీ గెలిస్తే రిజర్వేషన్ రద్దవుతాయని పునరుద్ఘాటించారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాజ్యాంగాన్ని మారుస్తామని ఎవరన్నా అంటే వారిని చెప్పుతో కొట్టాలన్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్వంత్ కుమార్ గౌతమ్ ఓ ఇంటర్వ్యూలో రాజ్యాంగంలో ప్రియాంబులు మారుస్తామని చెప్పారని తెలిపారు. ఇప్పుడు ఎవరిని చెప్పుతో కొట్టాలో చెప్పాలని రేవంత్ అన్నారు. నిన్న మన కిషన్ రెడ్డి బండి సంజయ్ అన్నాడు రాజ్యాంగం మారుస్తామని ఎవడనంటే వాడిని చెప్పుతో కొట్టాలని. నేను ఇప్పుడు ఈ వేదిక మీద నుంచి బండి సంజయ్ కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నా, భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ అనే వ్యక్తి మీ భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి జాతీయ స్థాయిలో ప్రభుత్వం వచ్చిన వెంబడే రాజ్యాంగంలో ఉన్న ప్రియాంబుల్లోనే మార్పులు చేస్తాం, రాజ్యాంగాన్ని మారుస్తామని నిన్న ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఈనాడు ఈరోజు ఈనాడు పేపర్లో ప్రముఖంగా తాటికాయంత క్షణాలతో వచ్చింది. ఇన్నాళ్ళు నేను చెప్పింది, నేను చేసిన ఆరోపణను మీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ స్పష్టంగా అధికారికంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంబడే రాజ్యాంగాన్ని మారుస్తామన్నాడు. ఇప్పుడు ఎవరిని చెప్పు తీసుకొని కొట్టాలని అరగుండును గుండు నేను అడుగుతున్నా. ఇవాళ నిజామాబాద్లో గుండు ఉన్నాడు, కరీంనగర్లో అరగుండు ఉన్నాడు. ఇక అపర మేధావి కిషన్ రెడ్డి నేను అడుగుతున్నా, మీ ప్రధాన కార్యదర్శి రాజ్యాంగాన్ని మారుస్తామన్నాడు కదా, అబద్ధాలు చెప్పినందుకు మిమ్మల్ని కొట్టాలనా, రాజ్యాంగం మారుస్తా అన్నందుకు మీ ప్రధాన కార్యదర్శిని కొట్టాలనా, మీరే నిర్ణయించండి.